మీడియాలు కానీ 115 రోజులుగా ప్రభుత్వం మారిందని కానీ మారిన ప్రభుత్వం ఈ పని చేస్తుంది, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది అన్న వార్త కానీ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్న వార్తలు కానీ కనబడతారు. పెద్దగా ప్రజలకున్న తక్షణమైన సమస్య కరువు సమస్య. కరువు వచ్చిన కరువు ఒకటైతే కాంగ్రెస్ పార్టీ చేతగాంతనం వల్ల, వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్న దాంట్లో అనుభవం లేకపోవడం వల్ల, లేదా వాళ్ళ దురుద్దేశాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, వీటిపైన ప్రముఖమైన వార్తలు ఉండాలి, ప్రముఖ చర్చలు ఉండాలి. కానీ ఒక పథకం ప్రకారం ఇవేవి రానివ్వటం లేదు. రాష్ట్రంలో కరువు లేనట్టు, రైతుల పొలాలు ఒక ఎకరం కూడా ఎండిపోనట్టు, రైతుల ఆర్తనాదాలు లేనట్టు, ఆత్మహత్యలు లేనట్టు నటిస్తున్నారు. ప్రభుత్వం నటించేటట్టు చేస్తుంది. ఏం కనబడుతున్నాయి? కేసులు కేసులు కేసులు. 120 రోజులుగా కేసుల వార్త తప్ప చాలా ప్రముఖ పత్రికలలో ఫ్రంట్ పేజీ మొత్తం ఇంకొక వార్త రావడం లేదు. వాస్తవానికి కేసులు ఏదైనా జరిగితే, నేరం ఏదైనా జరిగితే, తప్పులు ఏమైనా జరిగితే ఆయా సంస్థలు విచారణ చేస్తే వాళ్ళు చెప్తారు. మన ప్రభుత్వం ఉండంగా ఏముండే? ఒక్కనాడంటే ఒక్కనాడు 15 కేసీఆర్ నోటి నుంచి వాని జైలు పెడతా, వీని కేసులు పెడతా అనే మాట అయినామా? అప్పుడన్నా మంత్రులుగా మేమెవరమైనా, జిల్లాలో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఏ పలానోని జైలు ఇస్తాం, పలానోని మీద కేసు పెడతాం అనే మాట ఎప్పుడన్నా విన్నామా? అసలు కేసు పెడితే కేసు గురించి చెప్తే ఎస్ఐ చెప్తాడు, పలానూరు నేరం చేసారు పట్టుకొచ్చినా పంపించినా అని ఎస్ఐ చెప్తాడు, ఇంకెదరు కొంచెం పెద్దదైతే డిఎస్పీనో ఎస్పీనో చెప్తారు. కానీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు పోలీసులు చేయవలసిన పని మాత్రమే చేస్తున్నారు. అది కూడా సక్రమమైంది కాదు. లీకేజీలు, ఫేక్ వార్తలు, లీకేజీ వార్తలు, ఉన్న సమస్యను లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించేసే ప్రయత్నం. చెప్పిండ్రు, మేము మొదటి రోజే చెప్పినాం మీ కేసులు గీసులు విచారణ పెద్ద సమస్య కాదు, చేసుకోండి. కానీ అది మాత్రమే పరిపాలన కాదు, పరిపాలన అంటే వేరే ఉంటుంది, ప్రజల సంక్షేమం కొరకు ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉంటుంది, దానిపైన దృష్టి పెట్టండి అని. 100 రోజులు దాటింది, మొట్టమొదటి 9వ తారీఖు ఇస్తాం మేము అని చెప్పింది వాళ్ళే. రైతు భరోసా 9 నాడ ఇస్తాం, అయ్యేంటి 13 హామీలు, 6 హామీలు, 13 పథకాలు 9వ తారీఖు నాడు ఇస్తామన్నారు. డిసెంబర్ 9 వచ్చింది, 100 రోజులు అడిగినారు. సరే 100 రోజులు కూడా చేయని అనుకున్నాం. మేమెవరు మేము మాట్లాడలే, కేసీఆర్ గారు ఏం నోరు ఇప్పలే,
మాకు కూడా చెప్పిండు కేసీఆర్ సార్, కొత్త ప్రభుత్వం కదా కొద్దిగా సెటిల్ కానివ్వండి, కుదుర్కొనియండి, మీరు కూడా ఎవరేం తొందరపడి అనగండి, సమయం ఇద్దాం. వాస్తవానికి ఇచ్చే అక్కర్లేదు, ఒక నిమిషం కూడా ఇచ్చే అక్కర్లేదు. మన చేతి నుంచి వాళ్ళు ఎప్పుడైతే అధికారం తీసుకుంటూ ఆ క్షణం నుంచి వాడితే బాధ్యత, రాజ్యం అంటే అట్లే ఉంటుంది. అదే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చేది, 10 రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుబంధ సంఘాలతో ఏ కరెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పి సెక్రటేరియట్ మీద దాడి చేసింది. ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పంపించి 10 రోజులలోనే అంతకుముందు వీళ్ళు ఇచ్చి ఎరగబెట్టిరా అంటే మనలాగా 24 గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళు ఏం గారు. వీళ్ళు 5 ఏళ్ళు ప్రజల్ని ఏడిపించిపోయిన వాళ్ళే, కరెంట్ ఇవ్వకుండా నాశనం చేసిపోయిన వాళ్ళే. వీడు ఇయ్యంది వాడేదో ఇయ్యలేనట్టు 10 రోజులు కాకముంది, కానీ ఈడ 100 రోజులు సమయం అడిగినారు. సరే ఇస్తామని చెప్పినాం, 100 రోజుల సమయం కూడా ఇచ్చినాం. వాడు తిన్నదరక్క మనల్ని పిలిచి లేపి తన్నించుకున్నాడు, అసెంబ్లీ పెట్టి వచ్చిన మాటలు మాట్లాడి మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కొంచెం ఇది జరగండి, ఎక్కడ నేను జరిగింది కూర్చోండి. అసెంబ్లీ పెట్టిండ్రు, పెట్టాలి అసెంబ్లీ, తప్పకుండా పెట్టాలి, వాస్తవాలు మాట్లాడాలి, ప్రజలకు ఏం చేయబోతున్నారో వివరించాలి, ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ప్రతిపక్షం మా దృష్టి తీసుకురమ్మని చెప్పాలి. కానీ పెట్టే పెట్టుడే, గత ప్రభుత్వం అప్పులు చేసింది, దాన్ని మేము శ్వేత పత్రాలు ఇస్తాం, ఈ పత్రాలు ఇస్తాం, ఆ పత్రాలు ఇస్తాం, ఏమైంది? శ్వేతపత్రాలు ఇచ్చారు, ముఖం నల్లగ చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇస్తే మన ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ముఖం మీద దన్నినట్టు బ్రహ్మాండంగా అన్ని నిజాలు బయటికి పెట్టాడు. నీళ్ళ మీద మాట్లాడదాం అన్న రేలు కలబడ్డారు, విద్యుత్ మీద మాట్లాడబోయినరు, పాపం కండ్లు బయలు గమ్మినాయి. అప్పులు చేసిండు కేసీఆర్, అప్పులు చేసిండు మాట్లాడినరు. అప్పుడు కొత్తగా చేసుడేంది, మీరే ఇచ్చిపోయారు అప్పు, కరెంట్ మాకు ఇచ్చిన్నాడు,